Praise the Lord. Hallelujah. ఈ సమయంలో దేవుని యొక్క మాటలోకి వెళ్దాం. ద్వితీయ ఉపదేశకాండము 10వ అధ్యాయము 12వ వచనం చూసుకుందాం. చూడండి, ద్వితీయ ఉపదేశకాండము 10వ అధ్యాయం 12వ వచనం ఎవరైనా తీస్తే. కాబట్టి ఇశ్రాయేలు, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుతూ ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించి యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు. మంచిది. దేవుడు, మనం చాలా దేవుడిని అడుగుతాం, కానీ దేవుడు కూడా మనల్ని అడుగుతున్నాడు. దేవుడు ఏమడుగుతున్నాడు? మనం చాలా అడుగుతాం, ప్రభు మాకు ఇల్లు ఇవ్వండి, మాకు గ్రీన్ కార్డు ఇవ్వండి, మాకు వీసా ఇవ్వండి, లేకపోతే మా స్టేటస్ ఇవ్వండి, మళ్ళీ మంచి ఉద్యోగం ఇవ్వండి, అది మంచి కారు ఇవ్వండి అని అని చాలా అడుగుతాం. కానీ దేవుడు తన ఎదల భయభక్తులు కలిగి తన మీద ఆధారపడినటువంటి ప్రజలకి మూడే విషయాలు ఆయన అడుగుతున్నాడు. ఏంటి ఆ మూడు విషయాలు అంటే, దేవుణ్ణి ప్రేమించడం మొట్టమొదటి. దేవుణ్ణి ప్రేమించడం అన్నటువంటిది మన యొక్క జీవితాల్లో ఆయన ఎక్కువగా కోరుకుంటాడు. ఎవరికంటే ఎక్కువగా ప్రేమించాలి? ఈ లోకం కంటే ఎక్కువగా ప్రేమించాలి, మనుషుల కంటే ఎక్కువగా ప్రేమించాలి, మీ కన్న బిడ్డల కంటే ఎక్కువగా ప్రేమించాలి. అబ్రహాం మీ ప్రేమిస్తున్నాడో లేదో టెస్ట్ చేశాడు. చివరికి ఆ టెస్ట్లో అబ్రహాం గెలిచాడు, తన కుమారుని కూడా లెక్క చేయలేదు. ప్రేమించడం అన్నటువంటి దానికి ప్రేమకు చాలా పరీక్షలు ఉంటాయి. ఆ తొలి దినాల్లో చాలా 86 ప్రాంతాల్లో విజయవాడలో ఒక కాలేజీలోనూ చాలా ఒక ఆయన చాలా డబ్బు ఉన్నటువంటి లావిష్గా ఉన్నటువంటి వ్యక్తి, ఎలాంటి అమ్మాయినైనా అతి సులువుగా పడగొట్టేసే వ్యక్తి, డబ్బుతోటి హోదాతోటి పలుకుబడతాడు. ఆ సమయంలో ఆ కాలేజీలకి ఒక జూనియర్ మంచి అందగత వచ్చింది, ఆమె క్రిస్టియన్. ఈ క్రిస్టియన్ వచ్చిన తర్వాత ఎలా ఆయన అందరి చూపు ఆమె మీద పడింది, రియల్గా జరిగిన సంఘటన. ఆమె చివరికి అందరూ అనుకుంటున్నారు ఈ పిల్లని ఎలా, ఆ పిల్ల ఆయన కళ్ళు ఆమె మీద పడ్డారా, పిల్ల అయిపోయింది అని అనుకుంటున్నారు. ఈ సమయంలో ఆయన ఆ పిల్ల చేస్తే ఆమె రిజెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈలోపు ఆయన చివరికి ఆయన ఏం చేశాడంటే చేతి కోసేసుకొని రక్తాన్ని చూపించి, అప్పట్లో ప్రేమ ఎంత గొప్పగా ప్రేమిస్తున్నారు, పచ్చబొట్లతో రక్తాలు చీల్చుకోవడంతో, రక్తంతో ప్రేమలకు రాయడంతో, ఇలాంటి వాటితో వాళ్ళ ప్రేమ ప్రేమించడాన్ని చూపించుకుండేవాడు. ఆ రోజుల ప్రేమ, ఇప్పుడు అదేం లేదు, చిన్న చిన్న టెక్స్ట్ మెసేజ్లు చాలు, వాట్సాప్లు చాలు అయిపోతాయి. ఇప్పుడు ఈయన ఇప్పుడు ఈయనకి అట్లా చేసి బ్లడ్ వస్తే రక్తంతో వెళ్తుంటే జనాలు క్యాంపస్ అందరూ అనుకుంటారు, ఈయన రక్తంతో గాలం వేస్తుంటారు, దెబ్బకు పడిపోతుంది అని అనుకుంటున్నాను. అనుకుంటున్నప్పుడు రక్తంతో రక్తంలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఇలా కోసేసుకున్నాడు అంటే ఆమె పొరుగు పొరుగున వచ్చింది, అయిపోయింది, పడిపోయింది, అయిపోయిందంటే ఆమె లైఫ్ అనర్స్ అని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి అయ్యో ఏంటి ఇలా చేశాడంటే, ఇదిగో నీకోసం కోసేసుకున్నాను, నీ పేరుని ఎలా ఇదైపోయాను అని చెప్పేసి అంటే, సారీ నన్ను క్షమించు, నేను ఆల్రెడీగా నేను వేరే ఆయన ప్రేమిస్తున్నాను, నువ్వు కేవలం నీ యొక్క ఈ చేతి మీద రక్తాన్ని నువ్వు పేరుని రాశావు, కానీ ఆయనైతే నా రూపాన్ని తన చేతుల్లో చెక్కున్నాడు అని అన్నది. ఎవరు ఆయన? ఏ కాలేజ్? మన క్యాంపస్ అయినా వేరే క్యాంపస్ అని చాలా ఆతృతగా అడిగాడు. ఎందుకంటే ఆయన లేపేద్దామని, లేకపోతే ఈయన మళ్ళీ హీరో అవుతాడు కదా. చివరికి ఇక ఆమె నన్ను ప్రేమిస్తుంది, నా చే నా పేరుని నా ముఖాన్ని ముఖం ఆయన చేతిలో రాసుకుంది, నా ప్రభు యేసుక్రీస్తు, ఆయన ప్రేమలో నేనున్నాను, ఇంకెవరిని నేను ప్రేమించలేను అని చెప్పింది. యథార్థమైన కాదే విజయవాడలో జరిగినటువంటి. గమనించండి, మనం దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నాము అన్నటువంటిది చాలా కీలకమైనటువంటి ఒక గొప్ప విషయం. దేవుడు ప్రతి దాన్ని దేవుణ్ణి ప్రేమిస్తే మనకు అనేకమైనటువంటి దీవెనలు ఉంటాయి, మనకి బ్లెస్సింగ్స్కి ఇవ్వడానికి ముందు ప్రతిదానికి కండిషన్లు ఉంటాయి. కండిషన్ లేకుండా, కండిషన్ లేనటువంటిది రక్షణ. అందరికీ ఆయన ప్రేమిస్తాడు, అందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడు,
షరతులు లేనటువంటి ప్రేమ అది, సిలో ప్రేమ. కానీ నీకు బ్లెస్సింగ్ కావాలంటే కనుక షరతులు వర్తిస్తాయి. దేవుడిని ప్రేమించటం అన్నటువంటిది మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యంగా దేవుడు మన నుంచి కోరుతా ఉంటాడు. అందులో యోగుని టెస్ట్ చేస్తున్నప్పుడు ఆయన కూడా అన్నిటికంటే ఎక్కువగా తన శరీరం కంటే ఎక్కువగా దేవుడిని ప్రేమించాడు. తన భార్య కంటే మూర్ఖురాలు మాట్లాడుతున్నట్లు మాట్లాడుతున్నామని తన టాస్క్లో దేవుడిని మహిమపరిచాడు, ప్రేమించాడు. కనుకనే ఆయన రెండంతల ఆశీర్వాదానికి పొందుకోవడానికి అర్హుడిగా మారిపోయాడు. రోమపత్రిక 8:28 ఉంటుంది, దేవుడిని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కలుగుటకి జరుగుతున్నవని ఎరుగుదము అని అన్నాడు. గమనించండి, మనము అట్టి రీతిగా దేవుణ్ణి మనం ప్రేమించా బద్దులమే అంటున్నాం. అది చూడండి, ఒక ఒక మాట మరొకటి 91:14 మనం చూస్తుంటే కనుక అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించను, అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరచను. అంటే ఒక ఘనత కావాలని కోరుకుంటాం. ఒక ప్రతి వ్యక్తికి నేను ఘనత అందరికంటే నేను గ్రేట్గా ఉండాలన్నది. కానీ దేవుడు అంటాడు, నీ ఘనత ఇస్తాను కానీ నువ్వు నన్ను ప్రేమించు, నేను నిన్ను తప్పిస్తాను నువ్వు నన్ను ప్రేమించు. అంటే మన ప్రతి దానికి కూడా ఆయన మనలో వచ్చి కోరుకుంటున్నది, ఆయన ఏమో అడగట్లేదు, కానీ నన్నే ప్రేమించు, నన్నే ప్రేమించు, నన్ను గురిగా చూడు అని ఆయన కోరుకుంటున్నటువంటి సత్యాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, మనకి హెబ్రీయుల రాసిన పత్రిక 11:24 మనం ఒక మాట చూద్దాం. ఆ మాట ఏంటంటే మోషేను గురించి చెప్పబడుతుంది. మోషే ఐగుప్తు యొక్క సకల భోగములు ఎందు ఆయన ఆశపడలేదు, కానీ దేవుని గురించినటువంటి నింద గొప్పదని ఎంచి ఆయన ఐగుప్తు యొక్క రాజరికాన్ని, రాజ్య వ్యవస్థని అన్నింటినీ కూడా తృణీకరించాడు. దేవుణ్ణి ప్రేమించాడు, ఐగుప్తు యొక్క ఐశ్వర్యాన్ని తృణీకరించాడు, ద్వేషించి. ఒకసారి చదవండి సరే, ఎబ్రిల్ రాసిన పత్రిక 11:2 చూస్తున్నాడు. ధనం ఐగుప్తు ధనము కంటే నింద భాగ్యం అని ఎంచుకుంటున్నాడు. నింద అంటే ఆయన దేన్ని ఎక్కువగా ధనాన్ని ప్రేమించినటువంటి వ్యక్తి కాదు. ఆయనకి ఇక్కడే ఐగుప్తులోనే ఉండిపోతే కనుక ఆయనకు ఒక మంచి స్టేటస్ వస్తుంది, ఒక రాజు అవుతాడు. పర్వ తర్వాత ఆయన ఒక మంచి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అవుతాడు. కానీ దాన్ని కూడా ఆయన ఆశపడలేదు. దేన్ని ప్రేమించి ఆయన వదులుకున్నాడు అన్నింటినంటే దేవుణ్ణి ప్రేమించాడని చెప్పాలి. అందుకే దేవుడికి ముఖాముఖితో లేకపోతే దేవుడితో మాట్లాడడానికి, దేవుడిని అతి సన్నిహితంగా ఆయన మాట్లాడటానికి ఆయనకి అర్హత దక్కినట్లు మనం చూస్తూ ఉంటుంటాం. మోషేని దేవుడు గొప్పగా వాడుకున్నాడు, ఘనపరిచాడు. మరి యూదులు ఇప్పటికీ కూడా మోషేని యేసు ప్రభుని ఆయన ఒప్పుకోరు, కానీ మోషేనే ఒక గొప్ప నాయకుడిగా, గొప్ప దేవుడిగా కూడా వారు చూస్తారు. అలాంటి గొప్ప ఆధిక్యత దేవుడు మరి వారికి ఇచ్చినట్లు మనకి కనబడదు. మార్క్స్ వార్త 12:30-31 కూడా ఒకసారి చూద్దాం. చూడండి, 30:31 మార్క్ 12, ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏంటంటే ఇది దేవుడిని ప్రేమించడం అన్నటువంటిది. కాబట్టి రెండో ఆజ్ఞ ఏంటంటే పొరుగువాడిని ప్రేమించడం, తర్వాత సొసైటీ, తర్వాత పేదలు, తర్వాత లోకం, తర్వాతే ఫస్ట్ ప్లేస్ దేవుడికి ఇవ్వడం అనేటువంటిది చాలా అవసరం. మోడీ గారు ఒకసారి ఒక సినిమా యాక్టర్ ఇంటికి వెళ్ళాడు, అది విజిటింగ్కి వెళ్ళినప్పుడు ఆమె చాలా పేరు మోసినటువంటి మంచి హాలీవుడ్ యాక్టర్, మంచి ఫామ్లో ఉన్నటువంటి సమయం. అప్పుడు ఆయన అన్నాడమ్మ, ఈ యొక్క సినిమాల్లో నుండి ఆ అశ్లీలమైనటువంటి బట్టలు అవన్నీ నుండి ప్రభు యొక్క ప్రేమకు దూరం అయిపోతున్నాం, నీవు ఎందుకు అవన్నీ చేస్తున్నావు, ప్రభు దగ్గర నీకు నెమ్మది దొరుకుతుంది అనిసినాడంటే, లేదు లేదండి, ఇప్పుడే నేను మంచి ఫామ్లో ఉన్నాను, ఇప్పుడు డబ్బులు సంపాదించే వయసు, ఇవన్నీ సంపాదించిన తర్వాత నేను దేవుడి దగ్గరకు వస్తాను, అప్పుడు దేవుడిని ప్రేమిస్తాను, ఇప్పుడు డబ్బునే ప్రేమిస్తాను అనేటట్టు ఇండైరెక్ట్గా చెప్పింది. చెప్పినప్పుడు మోడీ గారు అప్పుడు ఆయన పాస్టర్ గారిని ఇన్వైట్ చేసింది, కాఫీ ఇచ్చింది. సగం కాఫీ తాగేసి ఆయన అన్నాడు, అమ్మ సరే
ఓకే ఇదిగో నేను సగం కాఫీ తాగాను, మిగిలింది నువ్వు తాగేమ్మా. ఏ పాస్టర్ గారు ఏం బుద్ధి ఉందా లేదా, సగం కాఫీ మీరు తాగింది మిగతా సగం నన్ను తాగమంటారా అని నన్ను చెప్పి మాట్లాడాను. మోడీ గారు అన్నారట, అమ్మా అవునమ్మా, నువ్వు నీ జీవితంలో సగం అంతా లోకం అంతా ఎంగిల్ చేసిన తర్వాత ఎంగిల్ చేసినటువంటిది దేవుడికి ఇస్తే దాన్ని ఒప్పుకుంటాడా? కేవలం కాఫీని తాగమంటే ఎంతగా నన్ను ఇష్టపడినా నేను ఇస్తే నేను కాఫీ ఎంగిల్ తాగనంటున్నావు కదా, నీ ఎంగిల్ జీవితాన్ని దేవుడు ఇష్టపడతాడా అని నేను అడిగాడు. పశ్చాత్తాపడు. గమనించండి, మన జీవితాల్లో మనం ఈ అన్నిటికంటే ఎక్కువగా ప్రభుకి ప్రాధాన్యత ఇచ్చి ప్రేమించడం అనేటువంటిది చాలా అవసరం. నేను గతంలో కూడా చెప్పాను, ఒక సిక్ అని నేను బాప్తిస్మ ఇచ్చాను. ఎవరు కూడా సిక్కులు కొనలేదని మా చర్చ్ ఉంటుంది. ఆమె మొట్టమొదట రక్షించబడింది, రోజు వచ్చి ప్రార్థన చేసుకునేది. ఆ కాలనీ వాళ్ళందరూ కంప్లైంట్ చేశారు, మీ ఆవిడ అని కంట్రోల్ పెట్టుకో అని అంటే ఆయన తాగేసి ఆవిడని కొట్టేవాడు. ఇంకో పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఒకరోజు వచ్చి అదిగో నేను కావాలా ఏసుప్రభు కావాలో తేల్చుకోని అని అడిగి, అంటే ఆవిడ నాకు ఏసుప్రభు కావాలి నువ్వు కావాలి అన్నాను. నో నో, ఏదో ఒకటే తేల్చుకోవాలి. అయితే నన్నైనా ఎంచుకో లేకపోతే ఏసుప్రభునే ఎంచుకో, ఎవరు కావాలి అని నన్ను అడిగి అడిగితే అప్పుడు నాకు ఏసుప్రభు కావాలి. రెండు బాధ్యత ఆయన సెటిల్ అయిపోయాడు. నువ్వు కూడా ఆయన చూసేవాడు కాదు, ఆమె ప్రభు యొక్క పరిచర్యలో సంఘ పరిచర్యలో పరిచర్య చేస్తూ ఆమె జీవనం సాగిస్తుంది. ప్రభువునే ప్రేమించింది ఆమె, లోకం కంటే అన్నిటికంటే ముఖ్యంగా ఆమెను అంతగా ప్రేమించినట్లు మనం చూస్తా ఉంటున్నాం ఆమె లైఫ్లో. నిజంగా అది రెండోది జీవించడం, వాక్యానుసారంగా జీవించడం, దేవుడి పోలికలో జీవించడం, దేవుడి యొక్క చిత్తానుసారంగా జీవించడం అన్నటువంటిది రెండోది. ప్రేమించడం ఒక ఎత్తైతే దేవుడి కొరకు జీవించడం అన్నది వెరీ ఛాలెంజింగ్. దేవుడి కోసం జీవించడం, షడ్రక్ మేషక్ అభ్యర్థనలు దేవుడి కోసమే జీవించారు, దానియేలు దేవుని కోసం జీవించి వారు ఈ రాజు ఇచ్చిన ఆహార పదార్థాలన్నింటినీ కూడా ముట్టుకోలేదు. కేవలం అందులో అప్పుడ బయలు కల్పించినటువంటి మాంసాహారాలు ఉన్నాయని కేవలం ముట్టుకోలేదు. అంటే వారు అంతగా ప్రేమించినట్లు మనకి కనబడతా ఉంటుంది. చూడండి, ఆ పరిశుద్ధత విషయంలో బయటికి అందరికీ కనిపిస్తున్నప్పుడు మనం ఆ ఛాన్స్ ఏమి దొరకలేనప్పుడు మనం పరిశుద్ధంగా బాగానే ఉంటాం. కానీ అవకాశాలు మనల్ని శోధిస్తున్నప్పుడు మనం జీవించడం, ప్రభు కోసం పవిత్రంగా జీవించడం అనేటువంటిది, అది దేవుడు అక్కడ చూస్తాడు. ఆ తన ఆ కోణంలో దేవుడు చూస్తాడు. చూడండి, మనకి ఆదికాండం 39:11-13 వరకు చూస్తున్నప్పుడు మనకి అక్కడ 44 ఇంట్లో ఒక పనివాడుగా ఉంటున్నాడు యోసేపు. ఆయన ఏంటి ఇదయ్యాడు అంటే ఒక మంచి సమయంలో ఆ ఆవిడ ఆయన పట్టుకోలేదు, కానీ అక్కడి నుంచి పారిపోయి తన అభ్యర్థన పరచుకోవడం ఇష్టం లేక బట్టలు కూడా వదిలేసి అక్కడ పరిగెత్తుకొని వచ్చేసాడు. ఆ పరిశుద్ధత కోసం జీవించడం, కాపాడుకోవడం కోసం శిక్ష కూడా పడింది ఆయనకి, జైలు శిక్ష. అయినప్పటికీ ఆయన దేవుణ్ణి జీవించాలి, దేవుని కోసమే జీవించాలి అన్నటువంటి మన జీవితాల్లో ఆ విధమైనటువంటి ఫలించుడి కొమ్మగా నా లైఫ్లో ఉండాలి. కాబట్టి నేను ప్రభు కోసం ప్రత్యేకంగా జీవించాలి. చాలా ఆయన జీవితంలో అనేకమైనటువంటి ఆటుపోట్లు వచ్చినప్పటికీ ఆయన చక్కగా ఉన్నట్లు మనకి కనబడతా ఉంటుంది. చూడండి, సామెతల గ్రంథం 3:1-2 చూద్దాం. జీవించడం వల్ల కలిగినటువంటి ఇందాక ప్రేమించడం వల్ల ఘనత వస్తుంది. ప్రేమించడం వల్ల మనం తప్పించబడతాం ఇరుకులు ఆపదలు అనేకమైనటువంటి, మనం ఎక్కడక్కడ దొరుకుపోకుండా కాపాడబడతాం ప్రేమించడం వల్ల. ఇప్పుడు దేవుడు అంట ఇప్పుడు మనకి ఏం చేస్తాడంటే దీర్ఘాయువును ఏమిస్తాడట, అంటే వాక్యానుసారంగా బ్రతికితే, వాక్యానుసారంగా జీవిస్తే, వాక్యం మనం ముందుంచుకొని దాని ప్రకారంగా పోలి మనం నడుచుకుంటే ఆ విధమైనటువంటి రీతిలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఘనత ఏంటంటే
ఆ బ్లెస్సింగ్ ఏంటంటే ఆ చూడ మరొకసారి చదవండి. దీర్ఘాయువు. దీర్ఘాయువు అంటే పరిపూర్ణమైన ఆయుష్, సుఖజీవముతో గడుచు సంవత్సరంలో శాంతిని నీకు కలుగు చేయు. సుఖజీవంతో గడిచే సంవత్సరం, వేదనతో కూడి అనారోగ్యంతో కూడినటువంటి ఆ భయంకరమైనటువంటి మూలుగులతో కూడుకున్నటువంటిది కాదు, సుఖ జీవంతో గడిచే సంవత్సరాలను ఇంకా శాంతి. శాంతి అంటే ఈ మూడు ఎప్పుడు వస్తాయంటే ఎప్పుడు నువ్వు వాక్యానుసారంగా జీవిస్తావు. వాక్యానుసారంగా జీవించడానికి ఈ విషయంలో నేను తప్పిపోతున్నానే, వాక్యం నా జీవితంలో నేను దాటిపోతున్నానేమో అన్న భయాన్ని మనం కానీ ఎప్పుడైతే ఉంటామో అది మనల్ని చాలా గొప్ప జీవితాన్ని అనుగ్రహించబడతాను. మనకి మన ప్రపంచ సువార్తకుడు బిల్లీ గ్రహం గారు అంటారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చే పుస్తకాలు చాలా ఉన్నాయట ప్రపంచంలో, లైబ్రరీలో, సెక్యులర్ స్టడీస్లో. రిఫార్మేషన్ ఇచ్చినటువంటి పుస్తకాలు చాలా ఉంటాయి. ఆ పుస్తకం చదివి నేను ఈ విధంగా నా అనుకున్నటువంటి ప్లాన్ మార్చుకున్నానండి, రిఫార్మేషన్ చేసి వ్యవస్థలను మార్చగలిగినటువంటి పుస్తకాలు ఉన్నాయి. కానీ ఒకే ఒక పుస్తకం బైబిల్ అనేటువంటి ఈ పుస్తకం ప్రపంచంలోనే ట్రాన్స్ఫర్మేషన్ చేసే పుస్తకం అంటే ఆయన అదే ఎక్కడికి వెళ్ళినా ఈ బుక్ కోసం, ఈ పరిశుద్ధ గ్రంథం కోసం ఆయన ఎంతగా చెప్పి చూపించిన విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ విధంగా జీవించడానికి, వాక్యానుసారంగా జీవించడం అనేటువంటిది అది నేర్పిస్తుంది, నడవడిక నేర్పిస్తుంది, పరిశుద్ధత నేర్పిస్తుంది. దానివల్ల మనకు కలిగే లాభాలు చాలా చూపించాం. ఇక మూడవది ఏంటంటే సేవించడం. సేవించడం అంటే దేవుని కోసం ప్రత్యేకమైనటువంటి సేవ, పని, కార్యక్రమాలు చేయటం, ఫిజికల్గా ఏదైనా సహకరించడం, దేవుని పరిచర్యలో ఉండటం, సువార్త చేయటం, ఏదైనా మనకి కమ్యూనిటీలో ఏదైనా చర్చిలో మనకు సహకారులుగా ఉండడం, ఇది ఒక విధమైనటువంటి సేవ చేయటమే దేవుని యొక్క సేవ. దేవుడు అందరినీ ఆ విషయాల్ని దాన్ని కోరుకోడు. అందుకే మనం దేవుని యొక్క సేవ చేయడానికి ఒక డెడికేషను, ఒక సమర్పణ కలిగి విసుక్కోకుండా, సొనుక్కోకుండా, గొనుక్కోకుండా చేయాలి. ఏలి కుమారులు అంటే ఏలీ చేయలేకపోతున్నాడు స్థూలకాయంగా ఉండడం వల్ల. వాళ్ళ పిల్లలు ఏమో అస్సలు ఎవడైతే నిన్నెవడే కుమారుడు అనేటట్టు తిరుగుతూ ఉండేది. కానీ అక్కడికి సమయంలో తీసుకుని వెళ్ళి అక్కడ చిన్న బాలుడు వాడుగా ఉంటున్నప్పుడు పరిచర్య చేస్తూనే ఉంటున్నాడు. చిన్న పాలు విడిచే ప్రాయం దగ్గర నుంచి పరిచర్య చేస్తూనే ఉంటున్నాడు. బాలుడైన సమూహేలు అన్నటువంటి ఓడితో ప్రారంభమైంది. సూక్ష్మం నుంచి, చిన్న ఓడి నుంచి ప్రారంభమైంది. మనం ఎవరు చిన్నోడంటే ఒప్పుకోం కదా, కానీ సమూహేల్ని చిన్నతనం నుంచి అక్కడి నుంచి ఆ స్థాయి నుంచి ఆయన దేవుడు వాడుకోవడం ప్రారంభించాడు. ఒక గొప్ప వ్యక్తిగా మారిపోయాడు. కనుక నేను మన జీవితాల్లో అందుకే హోషి అంటాడు జాషువాలో 24:15, మీరు ఎవరిని సేవించినా సేవించండి కానీ నేను ఇంటి వారిని యెహోవానే సేవిస్తాము అన్నటువంటి ఒక గొప్ప మాట చెబుతున్నట్లు మనకి కనపడతా ఉంటుంది. దేవుని యొక్క సేవని, దేవుని యొక్క సువార్తని, మరి దేవుని కోసం నిలబడటం అన్నటువంటి గొప్ప ధన్యత, దేవునికి సేవించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మనం చూసినట్లయితే చూద్దాం. చూడండి కీర్తన 2:11, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడా వణుకుతో సంతోషించుడి. రైట్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూడండి దానియేలు గ్రంథం 12:3. అదేవిధంగా యోహాను సువార్త 12:26 ఉంటుంది. ఆయనతో పాటు ఉండడానికి, ఆయనతో పాటు ఏరడానికి మనకు అర్హత ఉంటుంది అట, ఆయన సేవించేవారు మాత్రమే. అనేకులను తిప్పుతారు అంటే ఆయన సేవ చేసి తిప్పుతారు, నడిపిస్తారు. నక్షత్రం వలె నిరంతరం వారు ప్రకాశిస్తారని ఉంది. అంటే మనం ఎవరైతే సేవిస్తారో వాళ్ళు నక్షత్రం వల్లే ప్రకాశిస్తారు, నిరంతరం ఉంటారు అన్నటువంటి సత్యాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. యోహాను 12:26 కూడా చూద్దాం. చూడండి, యోహాను 12:26,
రైట్. ఎవరు ఎవరు దేవుడు ఉండే స్థలంలో ఉంటారంటే ఎవరు సేవిస్తారో వాళ్ళే, ఆయన సేవ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆయన ఉండే స్థలంలో వాళ్ళు ఉంటారు. అందుకే దేవుడు అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. గ్రేట్ కమిషన్ ఇచ్చాడు. మీరు విశ్వాసులుగానే ఉండిపోవద్దు, బిలీవర్స్గానే ఉండొద్దు, మీరు శిష్యులుగా మారండి, సువార్తికులుగా మారండి, అనేకులను తిప్పండి, నక్షత్రాలుగా ప్రకాశించండి, నేనుండే స్థలంలో మీరు ఉండండి. మూడు పనులు చేస్తే మూడింటికి కూడా దేవుడు మూడు రకాలైన డిఫరెంట్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఆయన సేవ చేస్తే నక్షత్రాల్లా ప్రకాశిస్తాం నిరంతరం, అదేవిధంగా ఆయన ఉండే స్థలంలో ఉంటాం. మరి దేవుడిని మనం జీవించడం వల్ల మనకు కలిగినటువంటిది ఏంటంటే దీర్ఘాయువు, సుఖజీవంతో గడిచే సంవత్సరాలు, శాంతిని కలిగి ఉంటాం. ఆయన జీవించడం వల్ల వాక్యానుసారంగా జీవించే నెమ్మది, ప్రశాంతత, నెమ్మది కలిగి ఉంటాం. ప్రేమించడం వల్ల కలిగే ప్రయోజనాలు మనం చూస్తే కనుక అన్ని దేవుడిని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పించడం పిలువడం సమస్తం సమకూడి జరుగుతాయి, మేలుకరంగా జరుగుతాయని. ఇందాక అతను నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పిస్తాను, అతను నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని. అందుకే దేవుడు ఏమన్నాడంటే ఈ మూడు పనులు మీరు కానీ చేస్తే కనుక ఇన్ని విధాలైనటువంటి బ్లెస్సింగ్స్ మీకు ఉన్నాయని అన్నటువంటి దానిలో నేనేమడుగుతున్నాను, నేను మీ దగ్గర నుంచి కోడులు, గొర్రెలు, బంగారాన్ని, మీ ఇళ్ళని, మీ పిల్లల్ని, నేను బలుల్ని, నేనేమీ అడగట్లేదు. నేను మూడే కదా అడుగుతున్నాను, ఏంటంటే నన్ను ప్రేమించాలి, జీవించాలి, నన్ను సేవించాలి. ఈ మూడే కదా నేను అడుగుతున్నాను, ఇంకేమడుగుతున్నానని తన ప్రజలకి ఆయన వినవిస్తూ ఉంటున్నాడు. ఈ రాత్రి వేళ కూడా మనం కూడా ఈ మూడు విషయాల్లో మనం సక్రమంగా ఉన్నామా? అందుకే ఆయనను సేవించడంలో, ఆయన ప్రేమించడంలో, ఆయన కొరకు జీవించడంలో, మనం ఆయన పోలి నడవటంలో మనకు ఆ విధమైనటువంటి ఆ తృష్ణ దాహం ఉందా? పౌలు గారు అంటారు, క్రీస్తు స్వారూప్యం మీ అందు ఏర్పడి వరకు నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అని అంటాడు. ప్రసవ వేదన ఆయనకు కలుగుతుందట. ఎందుకంటే ఆయన రూపం, ఆయన యొక్క స్వారూప్యం మనలోకి రావాలి. ఆయన ఈ ఏవైతే ఉన్నాడో దేవుడిని ప్రేమించాడు, శిలువలో ప్రాణం పెట్టి తన ఆత్మను అప్పగించేంత వరకు చేశాడు, జీవించాడు పరిశుద్ధంగా. నాలో పాపముందని మీరు ఎవరైనా రూపించగలరా అని అన్నాడు, జీవించాడు. అక్కడ రోమ ప్రభుత్వం అంతమంది శత్రువులు, షద్దుకయులు, పరిషయులు ఎవరూ ఆయనలో తప్పు పట్టుకోలేకపోయారు. ఆయన సేవించారు దేవుని యొక్క సేవ కోసం, తన యొక్క ప్రాణాన్ని భూమి మీద దేవుని యొక్క తండ్రి యొక్క మాట కోసం సేవ చేశాడు. పాదాలు, మానవుడి యొక్క పాదాలను పట్టి కడిగి తుడిచాడు, తగ్గించుకున్నాడు, దీనుడిగా మారాడు, సేవించాడు, సేవ చేశాడు. అందుకే ఆయన ఉండే స్థలంలో మనం ఉండాలంటే ఈ మూడు పనులు కూడా మనం కూడా చేయాలి. అట్టి కృపా కాపుదల, అట్టి ధన్యకరమైన స్థితి ఈ మూడు పనులు మనం చేసి ప్రభుకి ఇష్టలుగా మారుతాం. దేవుడు చిన్న మాటలు దీవించి ఆశీర్వదించిన దాకా. Amen.